శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశమంతా కూడా సేవా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు వార్డులలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి ఆధ్వర్యంలో జనసంఘ స్థాపించబడింది. దీనదయాల్ ఉపాధ్యాయ గారి ఆలోచన విధానంతో పార్టీ ముందుకు వెళ్తా ఉంది. మరి చాలామంది పారదోలడం కోసం 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మహిళల గౌరవార్థం త్రిపుల్ తలాక్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇస్లామిక్ దేశాలైనటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మరి ఇస్లామిక దేశాల్లో అనేక బాధలు పడి శరణార్థులుగా వచ్చినటువంటి ఇస్లామేతరులకు భారతదేశంలో పౌరసత్వం కల్పించే విధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా ఈరోజు తేవడం జరిగింది. మరి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి పార్టీకి. ఆ విధంగా వారు అప్పుడే చెప్పడం జరిగింది, ఏదైతే విదేశీ వస్తువులను మీద ఆధారపడడం ద్వారా నవభారత నిర్మాణం ఎన్నడూ కూడా జరగదు. మరి స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం ద్వారానే మరి యొక్క ఆర్థిక పటిష్టత పునాదులు భారతదేశానికి పునాదులు వేసిన వాళ్ళ మంచి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం పయనించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సిద్ధాంతాలను అర్థం చేసుకొని ప్రజల వద్దకు తీసుకెళ్ళి మరి కార్యకర్తలందరూ కూడా పనిచేసి భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశంలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని అందరిని కోరుకుంటూ జరిగింది. ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం నిజంగా వారి యొక్క బలిదానాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకంటే వారు
స్వతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశం నుంచి కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిస్తూ నెహ్రూ గారు దానికి చొరవ చూపడం జరిగింది అప్పుడు ఆయన తీవ్రంగా పార్లమెంట్ లో వ్యతిరేకించి ఏదైతే నేషనల్ గవర్నమెంట్ ఆయన బయటకు వచ్చి ఇది తప్పు ఎందుకంటే ఒకే దేశంలో ఏక్ నిషాన్ ఏక్ విధాన్ ఏక్ ప్రధాన్ ఉండాలి గాని భారతదేశంలో కాశ్మీర్ కు ఒక ప్రధానమంత్రి భారతదేశానికి ఒక ప్రధానమంత్రి కాశ్మీర్ కు ఒక జెండా భారతదేశానికి ఒక జెండా అక్కడ చట్టం వేరు ఇక్కడ చట్టం వేరు అనేది మీరు ఈ రకంగా చేస్తే దేశంలో ఏదైతే ఇదివరకే పాకిస్తాన్ విడిపోయింది కాశ్మీర్ ను కూడా విడిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తీవ్రంగా నిరసిస్తూ మన శాంప్రకాష్ ముఖర్జీ గారు వారు ఏదైతే జనసంఘ వారు ప్రారంభించారు వారు ఏదైతే జాతీయ భావాలు కలిగిన ఎంతో మంది అప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరిని కూడా తీసుకొచ్చి ఒక జాతీయ వేదికను తయారు చేసి దేశంలో ఏదైతే మన వాజ్పేయి గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి మహానాయకులు వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రాతిపదిక మీద ఇవాళ పార్టీ నడుస్తుంది కాబట్టి ఏదైతే వారి శాంప్రకాష్ ముఖర్జీ గారి ఏదైతే మరణానికి ప్రగాఢమైన సంతాపాన్ని మనం తెలియజేస్తున్నాం వారి యొక్క ఆశయాల్ని ఈ దేశంలో తీసుకురావడమే నడిపియడమే నిజమైన నివాళిగా నేను భావిస్తూ నేను ముగిస్తున్నాను జై హింద్ 1947 ఆగస్టు 10న తేదీనాడు ద్విజాతి సిద్ధాంతం మీద భారతదేశం విభజించబడింది మతం పేరుతోటి మతం ప్రాతిపదికన భారతదేశం విభజన జరిగినప్పుడు ఈ దేశంలో ఉండబనేటి సంస్థానాలు అన్నీ కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనమైనవి ఆ రోజు ప్రధానిగా ఉండబడినటువంటి నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పిస్తూ 370 ఆర్టికల్ ద్వారా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేకమైన ప్రతిపత్తి కల్పించడం జరిగింది షేక్ అబ్దుల్లా అదే విధంగా నెహ్రూకు ఉన్నటువంటి కుటుంబ సంబంధం కారణంగా ఆ రాష్ట్రాన్ని అతను ప్రత్యేకంగా ఒక రాజ్యంగా డిక్లేర్ చేసినటువంటి మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ యొక్క దురాగత వలన ఈ దేశం 70 సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ కు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 2019 ఆగస్టు లోనే 370 ఆర్టికల్ తొలగించి భారతదేశంలో విలీనం చేసినటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తొలి ప్రభుత్వంలో జాతీయ ప్రభుత్వంలో ఒక పారిశ్రామిక మంత్రిగా ఉన్నాడు 1901 లో జన్మించినటువంటి ఈ యొక్క దేశభక్తుడు జాతీయవాది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ యొక్క దేశంలో దో ప్రధాన్ నహి అయి దో విధాన్ నహి అయి అదేవిధంగా దో విధాన్ నైచలింగే నైచలింగ అనే నిదానంతో ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఇద్దరు రెండు విధానాలు రెండు జెండాలు రెండు గుర్తులు ఉండటానికి వీల్లేదనేటువంటి దాని మీద ఈ యొక్క కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడం కోసం పోరాడినటువంటి దేశభక్తుడు జాతీయవాది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ యొక్క స్థాపకుడైనటువంటి 1951 సంవత్సరంలో జనసంఘాన్ని స్థాపించి ఈ దేశ సరిహద్దులను కాపాడడం కోసం దేశభక్తి జాతీయ భావాలు జాతీయ సమైక్యతను ప్రతి ఒక్క వ్యక్తిలో నిర్మాణం చేయడం కోసం ఈ యొక్క సిద్ధాంతం పుట్టింది జనసంఘ స్థాపకుడైనటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ను మన భారతదేశంలో విలీనం చేయడం కోసం మరి ఢిల్లీలో తన యొక్క మంత్రి పదవిని తృణప్రాణంగా రాజీనామా చేసి ఈ కాశ్మీర్ పూర్తిగా కూడా భారతదేశంలో విలీనం చేయాలనేటువంటి నినాదంతో మరి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినటువంటి విషయం మన అందరూ కూడా తెలుసు ఆ రోజు ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క విధానంలో 370 ఆర్టికల్ వలన మన భారతదేశంలో ఉండబడినటువంటి రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ఆ యొక్క రాష్ట్రంలో పనిచేయవు సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో అమలు జరగవు పార్లమెంటులో ఇచ్చినటువంటి బిల్లులు చట్టాలు ఆ యొక్క రాష్ట్రంలో అమలు జరగవు ప్రత్యేకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ అనగానే అందరికి తెలుసు అడ్వకేట్స్ అందరు కూడా అది ఎక్సెంప్షన్ అనేటువంటి పదం రాసి ఉంటారు 2019 ఆగస్టు వరకు కూడా ఈ దేశంలో ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండే ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే మన ప్రపంచంలో మనందరికి తెలుసు మన పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారు మనం ఎక్కడైనా ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా మన భూములు కొనవచ్చు ఆస్తులు కొనవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు కానీ భారతీయులు మనం అందరం కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక ఆంగ్లం భూమి కూడా కొనుక్కునేటువంటి అవకాశం లేదు అది 370 ఆర్టికల్ ఎవరు కల్పించిన గొప్పతనం కానీ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కానీ
భారత దేశంలో ఉండవ స్వతంత్ర భారత దేశం ఉండవ అన్నటువంటి మన ఎవరం కూడా అక్కడ ఉండడానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు ఓటు హక్కు లేదు ఈ రకమైనటువంటి భారత దేశంలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నావా అన్నటువంటి పరిస్థితి ఉన్నది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సీమాంత్ర ఉగ్రవాద సంస్థలు కవిపు చర్యలు పాటుపడుతూ ఒక టెర్రరిస్ట్ కంట్రీగా ఉన్నటువంటి పాకిస్తాన్ కవిపు చేస్తూ మరి భారతదేశంలో విలీనమైనటువంటి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో అనేకసార్లు కూడా దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను పూర్తిగా కూడా పట్టణ పెట్టుకునేటువంటి సంఘటన మనం 70 సంవత్సరాల నుంచి కన్నాల చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రజల జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల కన్నీళ్లు దూసే పరిస్థితిలో ఈ యొక్క నెవరు ప్రభుత్వం కానీ బీజేపీ ఇతర ప్రభుత్వాలు కానీ ఏమీ కనపడలేదు ఆ ప్రభుత్వాలకు ఏమీ కనపడలేదు పూర్తిగా కూడా దోసుకోవడమే దాచుకోవడమే తప్ప ఈ యొక్క బీజేపీ ఇతర ప్రభుత్వాలు జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల కోసం పట్టించుకున్న ఎన్నడూ లేదు భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ కానీ విద్యార్థి పరిషత్ కానీ అందరం కూడా చిన్న పర్సంది 370 ఆర్టికల్ రద్దు చేయాలని అందరం గొడవల మీద రాస్తాం 70 సంవత్సరాల పోరాట ఫలితంగా భారతీయులందరూ కూడా ఏకంగా భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం వల్ల ప్రపంచ దేశాల్లో గొప్ప మరి దేశభక్తుడైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు ఇలా అంతర్జాతీయ రంగాల్లో భారతదేశాన్ని ఉన్నదించినటువంటి మహానీయుడు ప్రపంచ దేశాలకు ఈరోజు మార్గదర్శనం చేస్తూ ఈ దేశంలో నూతన శకాన్ని ప్రారంభించి దశను దిశను మార్చుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ధైర్య సాహసాలు చూపించి ఈరోజు ఈ యొక్క 370 ఆర్టికల్ని రద్దు చేసి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పూర్తిగా కూడా స్వేచ్ఛను కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ కోసం బలిదానమైనాడు ఈ యొక్క ఇప్పటికి కూడా ఈ యొక్క డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశభక్తుడు జాతీయవాది గొప్ప మేధావి పండితుడు అతని యొక్క మరణం ఇప్పటికి కూడా ఒక అనుమానాస్పదంగా ఉన్నది అనేక మరి కమిషన్లు వేయడం జరిగింది ఇప్పటికి కూడా రిపోర్ట్ లేదు ఈ దేశభక్తులైన సుభాష్ చంద్రబోస్ చనిపోయినాడు ఇప్పటికి కూడా రిపోర్ట్ లేదు అనేక రకాలుగా అతని యొక్క జీవిత మరణాన్ని పూర్తిగా కూడా అనుమానాస్పదంగా చిత్రీకరించడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు మరణించినటువంటి వార్త విన్నారో నెహ్రూ గారు గడగడలాడిపోయినారు పార్లమెంట్లో ఒక దేశభక్తుడు ఒక జాతీయవాది జమ్మూ కాశ్మీర్ కోసం ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యమ నాయకుడు చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన రావడం జరిగింది అయినప్పుడు కూడా ప్రభుత్వాలు శంకించలేదు షేక్ అబ్దుల్లా వలన ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని అఖండ ఈ యొక్క పూర్తిగా కూడా దేశ విభజన జరిగిన తర్వాత కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దేశంలో ఉండమంటే అన్ని సంస్థానితో భారతదేశంలో కలిస్తే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకత ఎందుకు కల్పించారు అనేటువంటి విషయాన్ని 70 సంవత్సరాల నుంచి కూడా సమాధానం లేదు ఎవరికి కూడా వీటన్నిటి కూడా ధీటుగా సమాధానం చెప్పి పూర్తిగా కూడా ఈరోజు భారతదేశంలో విలీనం చేసి ఈరోజు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించినటువంటి ప్రభుత్వం మన యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కోసం ప్రణాళికపించినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ స్థాపకుడు అతని యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ఒక పిలుపునివ్వడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి బూత్లో పలి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షించాలనే నిదానంతో నిజమైనటువంటి నివాళులు అంటే ఈరోజు ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్త ప్రతి ఒక్క తమ తమ ఏరియాలో ప్రతి ఒక్క బూతులో ప్రతి ఒక్కరు కూడా మరి 10 మొక్కలు నాటి పర్యావరణ కాపాడాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాం నిజమైనటువంటి నివాళులు ఆశయ సాధన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయ సాధన అంటే నిజమైన నివాళులు ఆ దిశలో వారి యొక్క ఆశయ సాధన కోసం మేమందరం పనిచేస్తాం ఆ దిశలో ముందుకు పోతామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాం